సమస్త కళ్యాణ శ్రీరామచంద్రశ్రుతపరిజా సమస్తకళ్యాణగుణభిరామ చంచరీకో నిరంతరం మంగళమతనోతు ఆపదాపహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తం నమామ్యహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీచంద్రమానఖర్ణామస సంవత్సరం ఉత్తరాయణం శిశి ఋతువు మాఘమాసం శుక్లపక్షం బుధవారం సూర్యోదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఆరు నిమిషాలకు తిథి నవమి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు నక్షత్రం కృత్తిక పూర్తిగా ఉంది వర్జం రాత్రి ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు అమృతకాలం తెల్లవారుజామున ఆరు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభం రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు నేటి విశేషాలు నవమి మహానంద నవమి అలాగే మధులకు ప్రధానమైన నవమి కృష్ణారాధనకు దీన్ని బాగా వినియోగించుకుంటారు నందుణ్ణి కూడా పూజించటం అనేటువంటి కార్యక్రమాలలో వినియుక్తం చేసుకుంటూ ఉంటారు వ్యక్తికి ఆనందం చాలా ముఖ్యం ఆనందం భగవత్ స్వరూపం భగవత్ స్వరూపం కాబట్టి ఆయన్ని మనం మనసును లగ్నం చేయటం ద్వారా ఆయన ఎందు మనకు ఆనందం సిద్ధిస్తుంది ఆనందం ఆయన స్వరూపం కాబట్టి ఏ వ్యక్తి అయితే నిరంతరం ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడో దుఃఖానికి తావివ్వడో కోపానికి తావివ్వడో ఆ వ్యక్తికి భగవంతుని యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది కాబట్టి ఎల్లవేళలా వ్యక్తి ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి తన చుట్టూ ఉండేటువంటి వారికి ఆనందం కలిగించేలా ప్రయత్నం చేయాలి ఎందుకోసం అంటే తన చుట్టూ ఉండేటువంటి వారు దుఃఖంతో కూడి ఉంటే వారి దుఃఖానికి మనము కారణమైతే మనం ఆనందంగా ఉండగలగము అనేది అసంభవం అన్నమాట అందుకని తప్పనిసరిగా మన చుట్టూ వారికి ఆనందాన్ని ఇస్తుంటే మనం కూడా ఆనందంగా ఉండగలుగుతాం నేటి ఆణిముత్యం వికృతమైన మనస్సు కంటే వికృతమైన ముఖం మంచిది